जैल इकड़ेदेश चंद्रबाबुना अक्रम अरेस्ट की मदत कम्यूनिस्ट पार्टी संपूर्ण मदत प्रकटिस्टर्भंगेम रोजम्मा पाप यह रोजम को राजकीय भविष्य पेटिंदे चंद्रबाबुना नायडू पार्टी टिकेट इच्छा नी चात दुर्दम गेलते महिला इटल कल में ఇటీవల కాలంలో మినిస్టర్ అయిన తర్వాత నువ్వు ఒక మగవాడు ఉద్యోగ అనుకుడు కనుకోకుండా నీ కాళ్ళో చెప్పులు మోపించిన చరిత్ర నీకు మహిళలను ఆరమనలొక్క అవమాన పరిస్థితి పెట్టే నికృష్టమైన జాతి నీదని చెప్పి ఈ రోజమ్మ నేను ఈ రోజు చెప్తా ఉన్నాను. నువ్వ సిగ్గుందానికి రోజమ్మనికి ఈ రోజు మహిళల ఆత్మగౌరవ దినే ఎరంగా ఎవరించి ఒక పురుషుడితో చెప్పులు మోపించిన మహిళలు నీవు కూడా సిగ్గుండి మాట్లాడతావు అని చెప్పి ఈ రోజమ్మన రాజ్యాంగ కమిటీ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి పెద్దరెడ్డి నీ బతుకు మొత్తం నీ చిత్తూరు జిల్లా అంతా తెలుసు. ఈరోజు మీరు మాట్లాడడం కాదు ఈ బొత్స సత్యనారాయణ మరి కొడాలని 24 గంటలు నీ బతుకు నీకు గుట్టకాలం లేక సరిపోతుందయా? రాజకీయ హోరం నీకేం తెలుసాయా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిడ్డీ లేసుకు ముందే రాజకీయాలు నడిపినటువంటి ఘన చరిత్ర కలిగిన వాడు నారా చంద్రబాబు నాయుడు. నీవు అతనికి గోటి కూడా పనికిరావు. నువ్వు కేవలం బురిజల్లే ప్రయత్నం చేసావు. సింహం అనేది ఎక్కడున్నా కూడా సింహంగానే ఉంటుంది, సింహంగానే బయటకు వస్తుంది, ఎలక్షన్లు అవుతుంది. ఆయన కష్టపడుకోకుండా నీవే మైలేజ్ పెంచుతున్నావు. ఈరోజు సెక్రటరీలో పెట్టి కష్టంగా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, కష్టంగా నువ్వు నేరస్తుడిగా కష్టంగా జైలుకి పోతావు, తిరిగి రాలేవని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ ఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహామేత, ఆ మహామేత గారు అధికారంలో ఉన్న కాలంలో కిట్ ప్రో క్రో అని చెప్పేసి అది నేను గెంజేస్తాను మీరు గెంజేయండి తీసుకొని పరల సొమ్ము పాపి సొమ్ము పరల పాలన పద్ధతులు పరిపాలన చేసి ఆయన ఐఏఎస్లు ఐపీఎస్లు కోర్టుల చుట్టూ రిమాండ్లకు జైల్లోకి తిప్పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం వ్యవస్థల్ని సర్వనాశనం చేసి నిర్వీర్యం చేసి లాస్ట్ ఇప్పుడు న్యాయ వ్యవస్థను కూడా రాబోయే కాలంలో కొందరు జడ్జీలు కోర్టులో కూర్చోవలసిన జడ్జీలు రిమాండ్కు వెళ్లే పరిస్థితులు, సబ్జెక్టులకు వెళ్లి ఊచలు లెక్క పెట్టే పరిస్థితులు ఈ జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నాడు. నేను చెప్తున్నాను అయ్యా, సరే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక ముసలాయన పెద్ద ఆయన 70 ఏళ్ళ వయసుపోయింది, ఆయన్ని అరెస్ట్ చేయడానికి లండన్ పారిపోయి అరెస్ట్ చేపించినట్లంటే నువ్వేం పులిరా? నువ్వు పులి 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 అంటున్నారు. ఇది ఏం పులి బా? పేపర్ పులియా లేదంటే సర్కస్ పులియా, బొమ్మ పులియా? నాకు అర్థం కావడం లేదు. నువ్వు పులి కాదు, పిల్లి కూడా కాదు. నువ్వు నువ్వు చిత్తులు మారి పిరిగి పొందని చెప్పేసి ఈ ఘటన ద్వారా స్పష్టంగా ఈ రాష్ట్రంలో కాదు మొత్తం యావత్ భారత ప్రజలకందరికీ స్పష్టంగా అర్థమైంది. నీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే మీ చిన్న వివేకానంద రెడ్డి పాపము వాడు అన్ని పార్టీ వాళ్ళతో కూడా కలిసిమెలిసి తిరిగేవాడు. అటువంటి చిన్న పాప పిల్లపుడిని ఎత్తుకొని తిరిగింటాడు. ఆయనకి చంపేస్తే గొడ్డల్ని దాచిపెట్టి గొడ్డలి బోర్డుని దాచిపెట్టేసి గుండె బోర్డు అని చెప్పేసి అబద్ధాలు చెప్పేసి తర్వాత గొడ్డలి రక్తం అంతా బయటకు వచ్చిన తర్వాత నాలుగు కలుసుకొని ఇది గుండె బోర్డు కాదు గొడ్డలి బోర్డు అని చెప్పేసి పత్రికల్లో వచ్చేసా. తర్వాత ఈ గొడ్డల బోర్డుకు గురైన వాళ్ళు కారణమైన వాళ్ళు అరెస్ట్ చేయాలంటే వేల మందిని జనాల్ని పంపించేసి అట్టగించి నానా హంగామా చేసి A1 A2 A4 కాను A9 కాను మార్చేసి అంతా గందరగోళం చేసి ఆ కేసును సర్వనాశం చేసే పరిస్థితి తీసుకొచ్చేసావు. మరి విశ్వసనీయత విశ్వసనీయత అని జపం చేస్తా అంటావు, ఇదేనా నాయనా నీ విశ్వసనీయత? విశ్వసనీయత అంటే ఏందో నీకు అర్థం తెలుసా అని ప్రశ్నిస్తా అన్నాం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా. మరి అదేవిధంగా మా పక్కనే లేపాక్షిలో లేపాక్షి నాలెడ్జ్ జప్ అని చెప్పేసి వేల ఎకరాల భూములు రైతుల నుంచి తీసుకొని వాళ్ళు పంటలు పెట్టగా బ్యాంకుల్లో రుణాలు తీసుకోకుండా వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా ఇదేందో ఇంత పెద్దది ప్రజలను మప్పి పెట్టడానికి భయభ్రాంతులు గురి చేయడానికి తాను చేస్తున్నటువంటి ఒక్క కంకణ కట్టుకున్నటువంటి ఇతను. ఈరోజు 4.5 సంవత్సరం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పాలన చేసిన ఇతను శాశ్వత పరిష్కారం ఈ రాష్ట్రంలో ఏం చేసినాడని చెప్పి మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ప్రశ్నిస్తున్నాం. ఈరోజు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని పనులు నేను మప్పి పెట్టాడు. ఈ లోరు పోలార్ ప్రాజెక్ట్ ఏం చేశావు? రీటెండర్ అన్నావు, మరి రీటెండర్ చేసినావు, మళ్ళీ ఆ రోజు నుంచి నువ్వు ఏం చేస్తున్నావు? ఈ రోజు పోలార్ ప్రాజెక్ట్ నువ్వు ఏం చేసావు? నిలిపేశావు. కాబట్టి నీవేది కూడా శాశ్వత పరిష్కారంలా ఈ రాష్ట్రం నువ్వు చేసేకి నువ్వు చేసినది ఒకటి ఉంది, నీ పులిందుల్లో ఏంటికి పనికిరాని ఒక
గర్చకోడే డగలకోడే అంటే లేస్పే గాలికి లేస్పే ఒక బస్టాన్ నిర్మించావు కాబట్టి నిదాన ఏమీ లేదు కాశ్మీర్ పరిస్కారం లేదు కానీ ఒక్క సాధించావు ఈ నాలుగున సంవత్సరంలో నువ్వు ఏం సాధించావంటే ఒక 15 సంవత్సరాల ముఖ్యమంత్రి గాను 15 సంవత్సరాలు दरिद्रुडु जीवितंलो मुख्यमंत्री प्रजलु मेमु जीवितकार्थं मच्चदेच्चिपेट्टां नीकु पुट्टगत्तलु जगनमोहन रेड्डी गारु प्रजलु चूस्ता उन्नारु प्रति ओक्क राजकीय पार्टी विमर्शिस्तुंदि पनि तक्षणं व्यवहारान्नि मानुकोवाला लेने पक्ष में भविष्य में नुमात्र।